మొన్న నేను సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది. ఆ ఆడియో లీక్ది నేను చూడడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యునిగా ఆడ ప్రజలు 2.5 లక్షల మంది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు అని నేను అడుగుతా ఉన్నాను. ఒక మంత్రి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎట్టు పరిస్థితిలో మీరు ఎమ్మెల్యే గారి చేతి మీదకి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇస్తే మంచి పద్ధతి కాదు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా విన్నారు. ఆడియో మంత్రి గారు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతున్నా మంత్రి గారికి, అంటే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి వ్యతిరేకంగా నువ్వు చేయాలనుకున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? రెండోది, ఆర్డిఓ గారి మీద నేను సిఎస్కి కంప్లైంట్ చేసిన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభాకర్ గారిని, నిన్నెందుకు బర్తరఫ్ చేయొద్దు? ఇవాళ నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమని చేస్తారు? రాగ ద్వేషాలు లేకుండా మేము చేస్తామనేది కదా ప్రమాణం చేసింది. మరి చేసినప్పుడు ఇది తప్పుగా నువ్వు చేసింది, నేను ఎందుకు బర్తరఫ్ చేయొద్దని నేను అడుగుతా ఉన్నాను. నేను పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ గడ్డం మీద నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. ఎందుకు అమాయకుడైన ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారిని ఎందుకు బలి చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛాలెంజ్ కడుతున్నా నీకు. ఆర్డిఓ గారికి నాకు ఒక్క ఫోన్ కాల్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీదే తీసుకోండి, ఒక్క ఫోన్ కాల్ కూడా ఉన్నా దేనికంటే దానికి ఛాలెంజ్. మీరు నాకు ఈ ఆడియో లీక్ అయింది నీ ఆఫీస్ నుంచి ఆడియో లీక్ చేసింది. నీ ఆఫీస్లో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అమాయకులైన ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారిని బలి చేసింది. ఇలా ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఎటు పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది. కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు. నిన్న కూడా ఇలా ఈయనకు ఎట్లయిపోయిందంటే, ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి, ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని హుస్నాబాద్లో అమణగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. చూడండి ఒకసారి వింటు. విన్నారు కదా ఇలా, అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇలా మంత్రిగా ఎదిగినావు నువ్వు, ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగడే ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను అని విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు. నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసి రీ నుంచి
ఏడుకపోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజల్ని ఓటేజ్ గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇవాళ వీళ్ళ ఆరో గ్యారంటీతో పాటు ఏడో గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితో భూత పురాణాలు లేకుంటే మన సిరిసిల సభలో వినటు డిషుమ్ డిషుమ్ కూతుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకో.